హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని భారత్ వర్ష్ లివింగ్ స్పేస్ ఇంటీరియర్ స్పోర్ట్స్ ప్రారంభించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కొత్త ఇంటికి కావాల్సిన హోమ్ డెకరేషన్స్, శిల్పాలు, వుడ్తో చేసిన దేవుని ప్రతిమలు, ఇంటీరియర్ ఐటమ్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. పురాతన ఆర్ట్ అండ్ కల్చర్ ని ఇప్పటి తరాలకు అందించేందుకు ఇంటీరియర్ కలెక్షన్ ని స్టోర్ లో అందుబాటులో ఉంచామన్నారు నిర్వాహకులు విష్ణు చరణ్. వివిధ రాష్ట్రాల్లోని ఆర్టిజన్స్ తయారు చేసిన అన్ని రకాల వస్తువులు దొరుకుతాయన్నారు. కార్యక్రమంలో భారత్ వర్ష్ లివింగ్ స్పేస్ ఇంటీరియర్ స్టోర్ ఎండీ డాక్టర్ దేదీప్యా, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్లో భారత్ వర్ష్ కొత్త స్టోర్, శిల్పాలు, దేవుని ఫొటోసు ఇవన్నీ కూడా ఈ స్టోర్లో ఉన్నాయి. ఈరోజు చూసిన తర్వాత అద్భుతమైన పీసెస్ ఉన్నాయి. నేను చాలా స్టోర్ రూమ్స్ ఇంతకుముందు తిరిగేవాడిని. ఇక్కడ ఏదైతే సెలెక్షన్ ఆఫ్ పీసెస్ ఉన్నాయో విష్ణు చాలా మంచి సెలెక్షన్ చేసినాడు. కొత్త ఇంట్లలో, ఆడిటోరియంస్లో పెద్ద పెద్ద స్కల్ప్చర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి కొనే అవసరం ఉంది. అవుట్లుక్ మన మన ఇంట్లో ఒక మంచి లుక్ రావాలంటే ఇలాంటి షోరూమ్స్లో వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటే షోరూమ్ మన ఇంట్లకే ఒక కళ వస్తుంది. సో కంగ్రాచులేషన్స్ విష్ణు అండ్ డాక్టర్ Dipya, all the very best to both of you. This is a store of a name called Bharat Varsh, which has all the Indian artifacts like arts and crafts from all over the state, from Tamil Nadu to UP, Rajasthan, everything. So basically I am coming from Tamil Nadu, Chennai, and I am starting in Hyderabad. So I think definitely everyone will support and everyone will like my curation and art and pieces. ఇంటిని ఎంత బ్యూటిఫుల్గా చేయగలుగుతుంది ఆ పీస్ అనేది చూసి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కొక్క పెయింటింగ్ కానివ్వండి, ఆర్ట్ ఫామ్ ఏది చూసినా మీకు అది కామన్గా వేరే ఏ స్టోర్లో అంత దొరకదు. సో దానికి దాని బ్యూటీని ఎలా ఎన్హాన్స్ చేయాలి, అది మన ఇంటిని ఎలా ఎన్హాన్స్ చేస్తుంది అన్న దాని గురించి ఎక్కువ ఫోకస్ చేశాము. అండ్ ఒకే దగ్గర కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా నుంచి మన హైదరాబాద్లో ఎలా మనము ప్రజెంట్ చేయొచ్చు, బికాజ్ ఇక్కడిక్కడ దొరికేవి ఒకటి, బట్ వేరే స్టేట్స్ నుంచి కూడా మనము మన హోమ్ బ్యూటీని ఆర్ ఆఫీస్ బ్యూటీని ఎలా ఎన్హాన్స్ చేసుకోవచ్చు అన్న దాని మీద వర్క్ చేశారు.